हाय फ्रेंड्स, वेलकम टू आंध्रा किचन। फ्रेंड्स, ईरोजु चाला चाला रुचिकरमैन पालकूर अलागे कोडिगुड्डु कांबिनेशन तो कूर एला तयारु चेसुकोवच्चो तेलुसुकुंदामंडि। अंदुकोसम मुंदुगा पालकूरनि कट चेसुकोवालि। ఈ పాలకూర చాలా చాలా రుచిగా ఉంటుందండి। ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు, అలాగే చేయటం కూడా చాలా త్వరగా అయిపోతుంది। పాలకూరలోని మంచి ఆకును తీసి కట్ చేసుకొని ఇప్పుడు పాలకూరని శుభ్రంగా కడగాలండి। శుభ్రం చేసుకున్న పాలకూరని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు ఇడ్లీ పాత్ర ప్లేట్ తీసుకొని ఇడ్లీ పాత్ర ప్లేట్ కి నూనె రాసుకోండి। నూనె రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి। ఇప్పుడు నేను కోడిగుడ్లలోని పచ్చసొనను మాత్రమే వేస్తున్నాను, అలాగే పాలకూరను కూడా ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకోవాలండి। ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని ఈ కోడిగుడ్డు అలాగే పాలకూరను పెట్టుకోవాలి, అలాగే మిగిలిన పాలకూరను కూడా इडली पात्र प्लेट लो पेट्टुकोनी उडिकिंचुकोवालंडी। चाला त्वरगा उडिकिपोतायी, एक्कुव समयं कूडा पट्टदु। अलागे कोडिगुड्डलोनी तेलसन्ननी ओक गिन्नेलोकी तीसुकोनी पक्कन पेट्टेसुकुन्नानंडी। ई एग् वैट् नि चूस्तुन्नारु कदा, पालकूर चाला त्वरगा उडिकिंदी। ई विधंगा उडिकिन पालकूरनी मिक्सी जार लोकी तीसुकोनी मेत्तगा मिक्सी पट्टेसुकोंडी। इप्पुडु ई पालकूर पेस्ट नि पक्कन पेट्टेसुकोंडी। अलागे इडली पात्र एग् वेसकना कदा, वीटन तीसकोनी प्लेट पटेकंदा। चला नीट वस्ता मरी सब उड़कते इडली पात्र प्लेट की अंटको रा अलाक करक्ट टाइम अने चूसको उड़कें चाल त्वर वस्ताई। इपड़ स्टवेकोनी बाी पेको बाी नूने वेसको नूने कागन तरवा इडली प्लेट उड़कुड़ वेसकोनी वेपाली। ఇక్కడ నూనె కూడా 3 చెంచాల నూనె వేసుకున్నాను। అలాగే ఇవి ఉడకడానికి కూడా ఏవైతే ఇడ్లీ పాత్ర ప్లేట్ లో ఉడికించుకున్నామో అవి ఉడకడానికి కరెక్ట్ గా 10 నిమిషాల లోపల ఉడికిపోతాయి, 7 నిమిషాలు పడతాయండి అంతే। ఈ విధంగా ఈ కోడిగుడ్లని వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ నూనెలోకి ఎగ్ వైట్ సెపరేట్ చేసుకున్నాం కదా, ఈ ఎగ్ వైట్ వేసుకొని వేపుకోవాలండి। ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే మిరియాల పొడి అర చెంచా, కొంచెం ఉప్పు, కారం అలాగే 1/2 చెంచా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి। ఈ విధంగా మసాలా కలుపుతూ ఉన్నప్పుడే ఇడ్లీ ప్లేట్ లో ఉడికించుకున్న కోడిగుడ్డు మిశ్రమం కూడా వేసుకొని మసాలా అంతా ఈ కోడిగుడ్డుకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు అదే బాండిలో బటర్ వేసుకుంటున్నాను। ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, ఆ నెయ్యి వేసుకోండి। ఈ విధంగా ఇప్పుడు ఈ బటర్ కరిగిపోయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేపుకోండి। వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి। ఉల్లిపాయల్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి। ఉల్లిపాయ ముక్కలు మరీ వేగాల్సిన పని లేదు, కొంచెం వేగితే సరిపోతుంది। ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి। ఇప్పుడు పాలకూర పేస్ట్ లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెంచా గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే చాలా తక్కువ ఉప్పు పడుతుందండి। ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి। ఏదైతే నెయ్యి గాని నూనె గాని బటర్ గాని మనం వేసుకున్నామో అది పైకి వచ్చేంత సేపు పాలకూరని ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి వేపుకున్న కోడిగుడ్డు మిశ్రమం వేసుకొని పాలకూర బాగా కోడిగుడ్డు మిశ్రమానికి పట్టేలాగా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకుంటే చాలు పాలకూర, అది కూడా కోడిగుడ్డు కాంబినేషన్ తో। మరి మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।